ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే స్వర పరీక్ష ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడబోతా ఉన్నది. ఈరోజు మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూస్తే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అవి ఒరిజినల్ టేపులని, అవి కట్ అండ్ పేస్ట్ టేపులు కావని నిర్ధారణ చేస్తూ ఇచ్చిన తర్వాత జరిగేటటువంటి పరిణామం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి టోన్ని పరీక్ష చేయవలసినటువంటి అవసరం ఈ కేసులో తప్పనిసరిగా వస్తుంది. వాయిస్ టెస్ట్ కోసం కోర్టు ఆదేశాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం చాలా ముందుగానే తెలుసు. తప్పనిసరిగా ఆయన ఈ కేసులో స్వర పరీక్ష ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వస్తుందని తెలిసే ఆయన కేపీసీ గాంధీ అనే ఒక ఫోరెన్సిక్ డైరెక్టర్ని, డైరెక్టర్ ఆఫ్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఆంధ్రప్రదేశ్ పనిచేసినటువంటి గాంధీ గారిని ఈ మధ్యకాలంలో అడ్వైజర్గా హఠాత్తుగా వేసుకున్నారు. ఆ గాంధీ గారిని పక్కన పెట్టుకొని అదేవిధంగా గొంతులు మార్చేటటువంటి ఒక మంచి మిమిక్రిస్టును కూడా దగ్గర పెట్టుకొని గత వారం రోజుల నుంచి రాత్రిపూట ఆయన స్వర పరీక్ష నుంచి ఎలా తప్పుకోవాలి, ఏ విధంగా టోను మార్చి చెప్పాలి, తన టోను తానుకు కాకోకుండా రేపు స్వర పరీక్షలో దొరక్కోకుండా ఉండేందుకు ఏ విధంగా చేయాలని గాంధీ గారి సలహా సహకారాలతో ఒక గొంతులు మార్చేటటువంటి ప్రముఖ మిమిక్రిస్టుని దగ్గర పెట్టుకొని రాత్రిపూట ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇవన్నిటికీ మించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి మీరు ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా ఆ టోను మీదైతే ఖచ్చితంగా మీదే అని రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నది. శాస్త్ర పరిజ్ఞానం బ్రహ్మాండంగా పెరిగినటువంటి ఈ రోజుల్లో ఇలాంటి చీప్ ట్రిక్స్ వేయటం ద్వారా బయటపడాలని ప్రయత్నం చేయటం మరొక తప్పిదానికి దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలను మానుకోవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా